వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎంసీ కుకింగ్. నేను మీ సరిత. ఇవాళ మన కిచెన్ లో రైస్ అండ్ టమాటా పప్పు చాలా ఫాస్ట్ గా, ఈజీగా, సింపుల్ గా, హెల్దీగా మన ఏఎంసీ కుక్ వే లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ మనము రైస్ ప్రిపేర్ చేసుకుంటాము. దానికి నేను ఫాస్ట్ కుకింగ్ లిట్ యూజ్ చేస్తున్నానండి. సెక్విక్ లిట్ అంటారు. ఇది 24 డయామీటర్ యూనిట్ అండి. 20 డయామీటర్ హై అంటారు దీన్ని. సో దీంట్లో మనము రైస్ వేసుకుంటాము. నేను ఆల్రెడీ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని 1 గ్లాస్ కి 2 వాటర్ వేసుకుంటాము. సో 1:2 మనం వేసేసుకోవాలి రైస్ కి, ఎప్పుడైనా రా రైస్ కి. సో రైస్ ఫస్ట్ మనం దీంట్లో వేసుకుంటాము. నేను రైస్ అయితే వేసేసుకున్నానండి. నెక్స్ట్ మనము వాటర్ వేసుకుంటాము. దీంట్లో మనము వాటర్ వేసేసుకోవాలి. 1:2 వాటర్ వేసానండి. వేసిన తర్వాత మనం ఫాస్ట్ కుకింగ్ లిడ్ ఉంది కదా, దీన్ని పెట్టుకుంటాము. సో ఇది 20 డయామీటర్ లిడ్ అన్నమాట. ఇది 20 హై అంటారు, ఇది 20 సెక్విక్ లిడ్. సో ఇలా పెట్టేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసి దీన్ని ఇలా లాక్ చేయడమే అంతే. ఇప్పుడు మనము హైలో పెట్టుకుంటాము ఫ్లేము. మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి. మనకి రైస్ అనేది జస్ట్ ఒక 4 మినిట్స్ లో అయిపోతుందండి. ఇది ఆడియో థమ్. ఆడియో థమ్ ఒకసారి ఆన్ చేసేసుకొని మనకి రైస్ కాబట్టి సాఫ్ట్ విండో వరకు పెట్టుకోవాలి. ఇక్కడ మనకి 2 విండోస్ ఉంటాయి, సాఫ్ట్ విండో, టర్బో విండో. మనం రైస్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైనా రైస్ సాఫ్ట్ మీదకి రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. టర్బో మీద వరకు వచ్చింది అనుకోండి మనకి రైస్ అనేది చాలా మెత్తగా అవుతుంది. సాఫ్ట్ మీదకి వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకో, మనకి చాలా నీట్ గా పుల్లల్ పుల్లల్గా వస్తుంది రైస్. సో మనం ఒకసారి ఆడియో థమ్ పెట్టేసుకొని ఆన్ చేసేసుకొని మనకి సాఫ్ట్ విండో వచ్చేసిందండి ఇక్కడ. సో మనకి రైస్ ఎప్పుడైనా మనం సాఫ్ట్ విండోకి పెట్టుకుంటాము. మనము జస్ట్ ఒక 3-4 మినిట్స్ మనకి రైస్ అయిపోతుంది. నెక్స్ట్ మనం పప్పు వేసుకుంటాము. ఇది 24 డయామీటర్ యూనిట్ అండి. 24 డయామీటర్ రోస్టర్ అంటారు. సో దీంట్లో మనము పప్పు వేసుకుంటాము. సో ఇది మనకి అవుతూ ఉంది. సో అలాగే మనము పప్పు కూడా వేసుకుంటాం. 24 డయామీటర్ లో అంటారు, రోస్టర్ కూడా అంటారండి. సో దీంట్లో మనము పప్పు వేసుకుంటాము. నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టేసుకున్నానండి పప్పు. సో పప్పుకి ఎప్పుడైనా కానీ 1:1.5 వాటర్ వేయాలండి. సో 1 గ్లాస్ కి 1.5 వాటర్ వేసుకుంటాము పప్పుకి. టమాటోస్ మనం ఏ పప్పు అయినా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. దీంట్లో మనం దోసకాయ వేసుకోవచ్చు, సొరకాయ వేసుకోవచ్చు, పాలకూర వేసుకోవచ్చు. వేసేసుకొని కొంచెం దీంట్లో మనము పసుపు యాడ్ చేద్దాం. అంతే, వేసుకున్న తర్వాత జస్ట్ ఒక్కసారి మనము అన్ని వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మనము నైస్ గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత లిడ్ ఉంది కదా, ఇది 24 డయామీటర్ లిడ్ అండి. ఇది మనం జస్ట్ ఇలా పెట్టేసి జస్ట్ ఇలా ప్రెస్ చేయడం, జస్ట్ ఇట్లా లాక్ చేయడం. సో మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుంటామండి లిడ్ యూజ్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ. సో మనం మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టేసుకుందాము. సో చూద్దాము, ఒక 4-5 మినిట్స్ మనకి పప్పు కూడా రెడీ అయిపోతుంది. జస్ట్ హార్డ్లీ ఒక 10 మినిట్స్ లో మనకి కుకింగ్ అనేది. సో ఇండికేటర్ అయితే మనకి సాఫ్ట్ మీద వరకు వచ్చేసిందండి. సో మనకి ఆల్మోస్ట్ మన రైస్ కుక్ అయిపోయింది. మనం ఈ టైమ్ లో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రైస్ అయితే మనం ఆఫ్ చేసుకుంటాము. నెక్స్ట్ కందిపప్పు చూద్దామండి. సో కందిపప్పు కూడా మనకి స్టార్ట్ అయిపోయింది. సో కందిపప్పు మనకి టర్బో మీద వరకు రావాలి. సో ఇక్కడికి రాగానే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం. సో పప్పు కూడా మనకి అయిపోయిందండి. సో ఇండికేటర్ రెడ్ మీద వరకు వచ్చేసింది. సో మనకి ఇక్కడ టర్బో సింబల్ కనిపిస్తుంది కదా. సో మనకి ఈ టైంలో బీప్ సౌండ్ వస్తుంది ఇలాగా. సో మనకి ఇక్కడ స్టీమ్ కూడా రిలీజ్ అవుతుంది. సో మనం అంతకు ముందే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వెంటనే లిడ్ ఓపెన్ చేయకూడదండి. జస్ట్ ఒక 5 మినిట్స్ మనం వెయిట్ చేసిన తర్వాత లిడ్ ఓపెన్ చేయాలి. మనకి రైస్ అయితే అయిపోయింది కదా. సో స్టీమ్ కూడా మనకి కంప్లీట్ గా ఆగిపోయిందండి. సో ఆగిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేయాలి. లిడ్ ఓపెన్ చేద్దాము. చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్. సో చూద్దాము రైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎక్సలెంట్ గా వచ్చింది. సో నెక్స్ట్ మనము పప్పు కూడా చూద్దాము. నెక్స్ట్ పప్పు కూడా చూద్దామండి. సో కంప్లీట్ గా మనకి స్టీమ్ ఆగిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తున్నాము. వావ్, ఇంత బాగా కుక్ అయిపోయిందో.
చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో పప్పు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మనకి స్టీమ్ అనేది బయటికి రిలీజ్ అవ్వదు కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా దీంట్లో కుక్ చేసుకుంటే మనం పోపు పెట్టేసుకుందాం దీంట్లో పప్పులో పోపు పెట్టేసుకుంటామండి జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను ఇది 16 సాస్ పాన్ అంటారండి దీన్ని సో దీంట్లో మనం పోపు పెట్టేసుకుంటాము శ్రేణి వచ్చి వెల్లుల్లి పైల్ వేస్తున్నాను కొంచెం ఉల్లిపాయలు ఆవాలు కొంచెం కరివేపాకు దీంట్లో కారం వేస్తున్నానండి సో ఇలా వేయడం వలన మనకి పప్పు మంచి కలర్ వస్తుందండి కొంచెమే వేసుకోవాలి ఒక్కసారి మనము నైస్ గా మిక్స్ చేసుకుంటాము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకుని మనం దీంట్లో వేసేసుకుంటాం నెక్స్ట్ మనం ఈ పప్పులో వేసేసుకుంటాము పోపు రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్ లో మనం వేసేసుకుంటాం